హలో ఆల్, నా పేరు అపర్ణ. నేను మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేర్పిస్తాను, యాప్టిట్యూడ్ ట్రైనర్ని. సో రీసెంట్గా మనకి విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. విఆర్ఓ నోటిఫికేషన్లో మోర్ దాన్ 700 పోస్ట్స్ ఉన్నాయి. 700 పోస్ట్స్ అంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్, చాలా మంచి నోటిఫికేషన్. అండ్ గ్రూప్ 4లో కూడా 1000+ పోస్ట్లు ఉన్నాయి. 1000+, చాలా మంచి అవకాశం మీకు, ఇదే చాలా మంచి అవకాశం మంచిగా జాబ్ తెచ్చుకోవడానికి అని. సో ఈ విఆర్ఓ 700 పోస్ట్ ఉన్న ఈ టాపిక్లో మనకి 20 మార్క్స్ అర్థమెటిక్ వస్తుంది, 20 మార్క్స్ రీజనింగ్ నుంచి వస్తుంది. సో టోటల్ 40 మార్క్స్. మీరు పర్ఫెక్ట్గా కనుక ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఫాలో అయితే యూ క్యాన్ స్కోర్ 40 మార్క్స్. 40 మార్క్స్ అన్నది అస్సలు చిన్న విషయం కాదు. మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి క్లాసెస్ అన్నీ పర్ఫెక్ట్గా అటెండ్ అయితే 40 మార్కులతోని మంచిగా మీరు స్కోర్ చేసుకొని, ప్రతి మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, ప్రతి మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మార్క్ ఎలా వస్తుంది, ఇప్పుడు 20 అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి టాపిక్ని మీరు క్షుణ్ణంగా మంచిగా ఫాలో అయితే డెఫినెట్లీ యూ క్యాన్ స్కోర్ 20 మార్క్స్ ఫ్రమ్ అర్థమెటిక్ రీజనింగ్. అన్ని క్లాసులు మీరు మంచిగా కానీ ఫాలో అయితే డెఫినెట్లీ యూ క్యాన్ స్కోర్ 20 మార్క్స్. అండ్ సేమ్ గ్రూప్ 4లో కూడా అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి 20 మార్క్స్, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి 20 మార్క్స్. దట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. సో మీరు ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి, గ్రూప్ 4లో 40 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు కమింగ్ టాపిక్స్ అన్నీ మీరు క్లియర్గా బేసిక్స్ నుంచి, ఫ్రమ్ ద బేసిక్స్, ఇఫ్ యూ ఫాలో క్లియర్లీ యూ క్యాన్ ఈజీలీ ఎర్న్, యూ క్యాన్ ఈజీలీ గెయిన్ దీస్ మార్క్స్. సో ప్రతి మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు ఈ కాంపిటీషన్లో ఈ రోజుల్లో. కాబట్టి మీరు ప్రతి క్లాస్ని సీరియస్గా ఫాలో అయితే ఫ్రమ్ ద బేసిక్స్. ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అని అంటే, ఫస్ట్ కన్వెన్షనల్ మెథడ్, దట్ ఈజ్ లైక్ ఒరిజినల్గా ఎలా మనం సాల్వ్ చేస్తాం ఆ క్వశ్చన్ని అలాగా. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ షార్ట్ కట్ మెథడ్. మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చు. ఇప్పుడు వరకు మనకి సిలబస్ మీరు చూసుకున్నట్టు అయితే అన్నీ మనం 6th క్లాస్ నుంచి మన 10th క్లాస్ వరకు చదువుకున్న క్వశ్చన్సే ఉంటాయి అన్నీ. అంతకు మించి కొత్తగా మ్యాథ్స్లో ఏమీ ఉండదు. కాకపోతే ఆ అప్లికేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు గసాబా, 3 నెంబర్లో 2 నెంబర్లో ఇస్తే ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయడం మీ అందరికీ తెలుసు, హెచ్సిఎఫ్ ఫైండ్అవుట్ చేయడం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా ఒక 2 నెంబర్లు ఇచ్చాడు, ఆ నెంబర్స్ నుంచి మీరు కసాగు ఫైండ్అవుట్ చేయగలరు, గసాబా ఫైండ్అవుట్ చేయగలరు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కసాగు ఫైండ్అవుట్ చేయమని ఒక 2 నెంబర్లు ఇచ్చి మీకు ఎప్పుడూ క్వశ్చన్లో ఇవ్వడు. గసాబా ఫైండ్అవుట్ చేయండి, 10-20 నెంబర్లు ఇచ్చి గసాబా ఫైండ్అవుట్ చేయండి అని ఎప్పుడు మీకు క్వశ్చన్లో రాదు. క్వశ్చన్స్లో మీకు ఎలా వస్తుంది అని అంటే, మేబీ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ అప్లికేషన్ అందులో మీరు కసాగు ఫైండ్అవుట్ చేయాలి అని అది మీకు బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాక్టికల్ అప్లికేషన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పుడన్నా. సో మీకు ఒరిజినల్గా కాన్సెప్ట్ తెలిసినా ఆ ప్రాక్టికల్ అప్లికేషన్. అండ్ స్కూల్ డేస్లో మనం డిస్క్రిప్టివ్ రాస్తాం, స్టెప్ బై స్టెప్. చాలా టైం ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం అలా అలవాటు పడి ఉంటాం మన 10th క్లాస్ వరకు స్కూల్ డేస్. సేమ్ టాపిక్స్ని విత్ఇన్ 30 సెకండ్స్ నుండి 40 సెకండ్స్ వరకు ఎలా చేయాలి, ఆ షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. క్లియర్? సో మనం అలా నేర్చుకుంటున్నప్పుడు, ఆ షార్ట్ కట్ మెథడ్లో నేర్చుకుంటున్నప్పుడు దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఈ 40 క్వశ్చన్స్కి ఒక 40 మినిట్స్ టైం ఉంది అనుకుందాం, 80 మినిట్స్ టైం ఇస్తే, 1.5 అవర్ టైం ఇస్తే మీ అందరూ ఆ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయగలరు. ఎందుకంటే మనం ఇక్కడ కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు, మన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం నేర్చుకున్న మ్యాథమెటిక్స్నే ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. సో ఒక 120 మినిట్స్ టైం ఇస్తే అందరూ సాల్వ్ చేయగలరు క్వశ్చన్. కానీ హియర్ వాట్స్ ద డిఫరెన్స్, ఆ విన్నర్కి లూజ్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఈజ్ అ వెరీ స్మాల్ డిఫరెన్స్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ వీక్లో ఎంత ఫాస్ట్గా మనం క్వశ్చన్ షార్ట్ కట్ మెథడ్లో సాల్వ్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ నేను ఓన్లీ షార్ట్ కట్ మెథడ్నే రికమెండ్ చేయను, కన్వెన్షనల్ మెథడ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్ మెథడ్స్ ఎన్ని నేర్చుకున్నా కొన్నిసార్లు అది మనకి వెంటనే బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వదు. అలాంటప్పుడు ఫాస్ట్గా మనకి ఈ మల్టిప్లికేషన్,
అంటే ఈ గుణకారం భాగహారం అవి మనకి ఫాస్ట్గా వచ్చాయి అనుకోండి, మనం కన్వెన్షనల్ మెథడ్లో ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు కొన్నిసార్లు. సో అన్ని క్వశ్చన్స్ షార్ట్కట్ మెథడ్లోనే చేయడం అన్నది దట్ ఈస్ నాట్ రికమెండబుల్, బట్ యూ షుడ్ నో ద కన్వెన్షనల్ మెథడ్ అలాంగ్ విత్ ద షార్ట్కట్ మెథడ్. ఎగ్జామ్లో మీకు ఏది ఫస్ట్ స్ట్రైక్ అవుతుందో బ్రెయిన్లో, దానిలో మీరు ఫాస్ట్గా చేసుకుంటే వెళ్ళిపోతారు. ఏది ఏమైనా అల్టిమేట్లీ వాట్ ఈజ్ ఆర్ గోల్, ఈ 40 క్వశ్చన్స్ ని విత్ ఇన్ ద టైమ్ వీ హ్యావ్ టు సాల్వ్, అది మనం చేయాల్సింది ఎట్ ద ఎండ్. క్లియర్? సో ఫస్ట్ కమింగ్ టు అర్థమెటిక్. సో ఆల్రెడీ మీరు సిలబస్ చూసే ఉంటారు అర్థమెటిక్ లో మనకు వస్తున్న టాపిక్స్ ఏంటి అని. ఏంటి ఫస్ట్ టాపిక్? సంకలనం. నెక్స్ట్ వ్యవకలనం, గుణకారం, భాగహారం. సో ఈ 4 బేసిక్ టాపిక్స్. సంకలనం అంటే ఎడిషన్, మనం కొన్ని నంబర్ని యాడ్ చేస్తే వెళ్తాం. వ్యవకలనం సబ్ట్రాక్షన్, తీసివేతలు. గుణకారం గుణించడం, మల్టిప్లికేషన్. భాగాహారం డివిజన్. సో ఇవన్నీ మనం ఏమైనా కొత్తగా నేర్చుకుంటామా? మన స్కూల్ డేస్ నుంచి, ఎల్కేజీ యూకేజీ నుంచి మనం నేర్చుకుంటున్నవే ఇవన్నీ. కానీ ఇక్కడ ఎగ్జామ్లో మనల్ని ఏం టెస్ట్ చేస్తాడు అంటే, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఈ టాపిక్స్ నుంచి, ఎంత ఫాస్ట్గా మనం వాటిని చేస్తున్నాం, ఎంత స్పీడ్గా మన బ్రెయిన్ వర్క్ అవుతుంది, వాటిని మనం టెస్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం కొత్తగా నేర్చుకునేది ఏముంటుంది ఈ 4 టాపిక్స్లో అంటే, మనం ఎంత ఫాస్ట్గా దాన్ని ఎడిషన్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఉంది, 333, 432, 535, ఏదో ఒక పెద్ద నెంబర్ ఇచ్చినాడు. మనం దాన్ని ఫాస్ట్గా ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. మేబీ సమ్ టైమ్స్ ఈ టాపిక్ నేను చెప్తున్నప్పుడు ఐ విల్ టెల్ యూ సమ్ షార్ట్ కట్ మెథడ్స్, లైక్ యూనిట్ డిజిట్లో అంటే ఒకట్ల ఈ స్థానంలో ఉన్న నెంబర్స్ ఫస్ట్ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు 3 + 2 = 5, 5 + 5 = 10, దట్ మీన్స్ లాస్ట్ నెంబర్ 0 వస్తుంది. ఇవన్నీ ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ ఇవంతా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే వచ్చిందో, మనకి ఆప్షన్స్ లోని ఏదైనా ఒకటే ఆప్షన్ లో లాస్ట్ నెంబర్ 0 ఉంది అనుకోండి, డైరెక్ట్ గా వీ కెన్ నాట్ ఆ ఆప్షన్ ని మనం చూస్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇదంతా చేయకుండా. సో ఇలాగా మనం కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకుంటాం అనమాట ఫ్యూచర్ కాల్స్ లో, ఫ్యూచర్ క్లాసెస్ లో. అలాగే గుణకారం తీసుకున్నాం, 835 × 435 × 635, ఏదో ఒక పెద్ద నెంబర్ ఉంది మనకి ఉంటే, ఇక్కడ లాస్ట్ ఇదంతా మల్టిప్లై చేసుకుంటూ వచ్చిన నెంబర్ అయ్యాలి అని అంటే 40 సెకండ్స్లో ఇంపాసిబుల్. అంత పెద్ద నెంబర్ని ఒకటి ఒకటి మనం ఎంత స్పీడ్గా ఉన్నా మల్టిప్లికేషన్స్లోని, మనం అంత ఫాస్ట్గా అయితే చేయలేము దాన్ని. క్లియర్? సో అలాంటి దాన్ని మనం ఎలా చేస్తాము? 5, 5, 5 ఉంది లాస్ట్ డిజిట్స్, 5ని దేంతో మల్టిప్లై చేసినా ఎయిదర్ 0 కానీ లేకపోతే 5 కానీ వస్తుంది ఎట్ ద ఎండ్. కానీ ఇక్కడ 3 5s ఉన్నాయి. సో 5 5s are 25, 25 5s 125. ఏదైనా సరే చివర ఎప్పుడు వచ్చే లాస్ట్ నెంబర్, ఎప్పుడు లాస్ట్ డిజిట్ 5 అయి ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మీకు గుర్తున్నాయనుకోండి. ఇంకొక నెంబర్ ఏదో ఉంది, 835 × 632, మేబీ ఇంకేదైనా అలా పెద్ద నెంబర్ ఉంది. సో 5 ఉంది, 5ని ఫస్ట్ యూనిట్ డిజిట్స్ ని మల్టిప్లై చేస్తాం మనం, లాస్ట్ డిజిట్ ఏదో ఒకటి వస్తుంది. ఆ డిజిట్ ఆప్షన్స్ లో ఉందో లేదో చూసుకుంటాం. ఒకవేళ ఆప్షన్స్ లో లాస్ట్ డిజిట్ ఇప్పుడు ఇలా ఉందంటే లాస్ట్ డిజిట్ 0 ఉన్న ఆప్షన్, ఫర్ సపోజ్ ఇంకొక నెంబర్ ఉంది అంటే 5 2s are 10, 10 3s are 30, 0 ఉన్న ఆప్షన్, లాస్ట్ డిజిట్ లో ఆప్షన్స్ లో 0 ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆఫ్ చేసుకుంటాం. ఒకవేళ ఇంకొక ఆప్షన్, 2 ఆప్షన్లు ఉన్నాయి, అప్పుడు ఒరిజినల్ మెథడ్ లోనే ఫాస్ట్గా చేసుకుంటే వెళ్తాం. సో మనం ఇలాంటివి కానీ మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీ మెథడ్, సంథింగ్ లైక్ మొత్తం మల్టిప్లై చేయడం, మొత్తం ఎడిషన్ చేసి ఆప్షన్లో చూడడం, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెథడ్. సో ఆల్రెడీ మీకు స్కూల్ డేస్లో మనం ఇవన్నీ నేర్చుకుని ఉంటాం, దాన్ని ఇంకా ఫాస్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేసి మన ఎయిమ్ జాబ్, ఎలా అయినా మనం ఆ 40 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. 40 క్వశ్చన్స్ ని ఇచ్చిన టైంలో ఆ తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేస్తాం అదొక్కటే మనకు అవసరం. సో ఆబ్వియస్లీ ఆప్షన్స్ చెక్ చేసుకుంటాం కొన్నిటికి, కొన్నిటికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫాలో అవుతాం, ఏమైనా ర్యాండమ్ నెంబర్స్ పెట్టి ఆ రకంగా మనం అన్ని క్వశ్చన్స్ ని అట్లానే సాల్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చే టాపిక్స్
సంఖ్యలు, శాతములు, లాభ నష్టాలు, భాగస్వామి, సో సంఖ్యలు. సంఖ్యల్లో మనం నేర్చుకునేది మనకు తెలుసు, నంబర్స్. నంబర్స్తో కొన్ని అప్లికేషన్స్ మేబీ వాటిల్లో కూడా ఇవే మనం యూస్ చేయొచ్చు. అలాగే శాతాలు, శాతాలు ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజెస్. జనరల్గా మనకి రెండే రెండు బ్రెయిన్లో గుర్తుంచుకుంటే ఓన్లీ విత్ 2 పాయింట్స్ వీ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ శాతాలు కాన్సెప్ట్ నుంచి. ఏంటి ఆ 2 పాయింట్స్? ఏదైనా ఒక నంబర్ని ఇస్తే దాన్ని శాతంలో కన్వర్ట్ చేయడం తెలియాలి, ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని శాతంలో కన్వర్ట్ చేయడం తెలియాలి, శాతాన్ని ఫ్రాక్షన్ కానీ నంబర్లోకి కన్వర్ట్ చేయడం తెలియాలి. ఈ రెండు మనకు తెలిసాయి అనుకోండి, ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలం. క్లియర్? అండ్ లాభ నష్టాలు, లాభ నష్టాలు అనంటే లాభం నష్టం, లాభం శాతం, నష్టం శాతం, అలాగా ఒక 4-5 కొన్న వెల అమ్మిన వెల అలాగా ఒక 4-5 ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ప్రాఫిట్ లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, అలాగా కొన్ని. అవి కానీ మనకి క్లియర్గా తెలిస్తే జస్ట్ ఆ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అసలు అమ్మిన వేళ అంటే ఏంటి, కొన్న వేళ అంటే ఏంటి. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇంకా ఇలా ఇవ్వచ్చు, నువ్వు షాప్కి వెళ్ళి కొన్నావు, షాప్ వాడు ఇంకొక హోల్సేలర్ షాప్ దగ్గర కొన్నాడు, సో మనం షాప్ దగ్గర కొన్నప్పుడు అది మనకి కొన్న వేళ అవుతుంది, షాప్ వాడికి అది అమ్మిన వేళ అవుతుంది. సో మీకు ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ 4 ఫార్ములాస్ ఎవడైనా గుర్తుంచుకుంటాడు, 4 ఫార్ములాస్తో ఎవరైనా క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. కానీ 4 ఫార్ములాస్ గుర్తుంచుకోవడం అనేది దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, మీరు అందరూ గుర్తుంచుకోగలరు. కానీ దాన్ని ఏ ఫార్ములాని ఎప్పుడు అప్లై చేయాలి, అసలు క్వశ్చన్లో ఆడు మనల్ని ఏం అడిగాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అది తెలియడం చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ మనకి ఇక్కడ ఏదన్నా చేస్తే. అలాగే లాభ నష్టాలు టాపిక్లో కూడా 5-6 ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి టర్మినాలజీకి మీకు డెఫినెట్గా మీనింగ్ తెలిసి ఉండాలి. లైక్ అమ్మిన వెల అంటే ఏంటి, అసలు ఏంటి అమ్మిన వెల. కొన్నిసార్లు మనకు అమ్మిన వెల ఇంకొకరికి కొన్న వెల అవ్వచ్చు, సో ఆ డిఫరెన్స్ మీకు ఆ స్మాల్ డిఫరెన్స్ తెలిస్తే ఆ 5 ఫార్ములాస్ యూజ్ చేసి వీ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ నెక్స్ట్ భాగస్వామ్యం, పార్ట్నర్షిప్స్. మనం చూస్తాం కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, ఒకడు 5,000 ఇన్వెస్ట్ చేస్తాడు, ఒకడు 10,000 ఇన్వెస్ట్ చేస్తాడు, సో ఎట్ ద ఎండ్ ప్రాఫిట్ వస్తుంది, ఎంతో కొంత లాభం వస్తుంది. మనకి తెలుసు ఎవడు ఎక్కువ ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాడో వాడికి ఎక్కువ లాభం వస్తుంది, ఎవడు తక్కువ ఇన్వెస్ట్ చేస్తాడో ఆడికి కొంచెం తక్కువ లాభం. అంటే లాభాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ అకార్డింగ్ టు దట్ రేషియో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అలాగే ఎలా షేర్ చేసుకుంటారు, అలాంటి క్వశ్చన్స్ అన్ని మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సరళ సమీకరణాలు. నిష్పత్తి అనుపాతం, ఇంకా తర్వాత కాలం. సరళ సమీకరణాలు, నిష్పత్తి అనుపాతం, మన అందరికీ మన 8th క్లాస్లో మ్యాథ్స్లో మనం చేసిన టాపిక్సే ఇవన్నీ. సరళ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్, ఏవైనా 2 ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ 2 ఈక్వేషన్స్ని 2 వేరియబుల్స్ ఉంటాయి సాల్వ్ చేస్తాం, 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ ఉంటాయి సాల్వ్ చేస్తే మనకి ఆ వేరియబుల్ వాల్యూ తెలుస్తుంది. అంటే సంథింగ్ లైక్ 2x + 3y = 0, 4x + 3y = 0, వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై, అలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అనమాట. దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, -b + or - √(b)² - 4ac/2a, అది మనం అందరం ఆల్రెడీ చాలా సార్లు చదువుకున్న ఫార్ములా. లేదు అనంటే చాలా మెథడ్స్లోని, ఓన్లీ ఫార్ములాస్ అనే కాదు చాలా మెథడ్స్లో మనం సాల్వ్ చేయగలం. నిష్పత్తి అనుపాతం, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, అవి కూడా మనం చేసుకున్నవే. కాకపోతే ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనం కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ కాలము పని, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పటి వరకు మనం స్కూల్ డేస్లో నేర్చుకున్న టాపిక్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం ఎక్సెప్ట్ కాలం పని. టైమ్ అండ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ టాపిక్ వీ డిడ్ నాట్ డిస్కస్ ఇన్ ఆర్ స్కూల్ డేస్.
ఈ సరళ సమీకరణాలలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో మనం ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ రెండు మూడు చేసి ఉంటాం, కానీ అంత మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అంత డెప్త్ లో మనం ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఈ టోటల్ టాపిక్ లో మనం ఏమైనా కొత్తగా నేర్చుకునేది ఉంది అని అంటే అది కేవలం టైమ్ అండ్ వర్క్ టాపిక్ మాత్రమే. సో ఈ టైమ్ అండ్ వర్క్ లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే మీకు ఆల్రెడీ చూసి ఐడియా ఉండే ఉంటుంది. ఏ ఒక పనిని ఒక 10 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని ఒక 20 రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో పని చేస్తారు. అంటే డెఫినెట్ గా ఇద్దరు కలిస్తే 10 రోజుల కన్నా తక్కువలో పని చేస్తారు. అలాంటి క్వశ్చన్స్, లీవింగ్ అండ్ జాయిన్ అంటే మధ్యలో ఏ ఒక పని స్టార్ట్ చేశాడు, 10 రోజుల తర్వాత ఇంకొక మనిషి వచ్చి జాయిన్ అయ్యాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి. సో మేబీ మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఈస్ టైమ్ అండ్ వర్క్. ఈ కాలం పని టాపిక్ మీద మీరు అన్నిటి వాటితో కంపేర్ చేసుకుంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్ టాపిక్. అండ్ దెన్ కాలము దూరము, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. రిమంబర్ మీ, బిలీవ్ మీ వన్ థింగ్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫార్ములా ఇన్ దిస్ టాపిక్ వీఆర్ యూజింగ్ ఈజ్ స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైమ్. ఇదొక్క ఫార్ములానే యూజ్ చేసి మొత్తం అన్ని క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేస్తాం స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో. కాకపోతే అప్లికేషన్స్ మారుతాయి, అంటే ద వే వీఆర్ సాల్వింగ్, ఆ ఫార్ములాని ఎన్ని డిఫరెంట్ మెథడ్స్ లో యూజ్ చేస్తాము అన్నది మనం నేర్చుకుంటాం. కానీ ఎక్సెప్ట్ దిస్ ఫార్ములా, వీ డిడ్ నాట్ యూజ్ ఎనీ ఫార్ములా వైల్ వీఆర్ సాల్వింగ్ దిస్ టాపిక్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఈస్ నెక్స్ట్ వన్. అండ్ ఇన్ దిస్ టాపిక్ ఓన్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, బోట్స్ అండ్ పడవలు అండ్ ప్రవాహాలు టాపిక్ కూడా అందులోనే వస్తుంది అన్నమాట. ఇలాగ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చక్రవడ్డీ బార్వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ మనకి అసలు ఎప్పుడు చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎప్పుడు బార్వడ్డీ మనం కట్టాలి అన్నది ఫస్ట్ మనకి తెలియాలి. తెలిసిన తర్వాత చక్రవడ్డీకి ఒక్క ఫార్ములా ఉంటుంది, పీటీఆర్ బై 100 బార్వడ్డీ, పి ఇంటూ 1+R/100 హోల్ పవర్ అండ్ మైనస్ పి. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం యూ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. క్లియర్? కాకపోతే అప్లికేషన్స్ మారుతాయి, అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్. అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది, మనం ఫార్ములాస్ యూజ్ చేయడం అవన్నీ చాలా తక్కువ, మీరు ఈజీగా గుర్తుంచుకోగలరు. అండ్ సరాసరి, యావరేజెస్, ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్స్. క్షేత్ర గణితం, క్షేత్ర గణితంలో మనం ఆల్రెడీ స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ అలాగే కొన్ని ఉంటాయి, వాటికి ఏరియాస్ అండ్ పెరిమీటర్, వైశాల్యం, చుట్టుకొలత, వాటిని ఫైండ్ అవుట్ చేయడం. లేదు అంటే ఒక రూమ్ ఉంది, అలాగే డైరెక్ట్గా కొన్నిసార్లు ఫార్ములాస్ ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. లేదంటే ఒక రూమ్ ఉంది, రూమ్కి పెయింట్ చేయాలి, పెయింట్ చేయాలంటే ఎంత అవుతుంది, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని ఒక రూమ్ని ఒక ఘనంగా మనం కన్సిడర్ చేసుకొని ఆ ఘన పరిమాణం అలాంటి ఫార్ములాస్ వేసి, లేకపోతే చుట్టుకొలత, లేకపోతే సర్ఫేస్ ఏరియా, ఏదో ఒక ఫార్ములా వేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దానిలో ఇంకొన్నిసార్లు ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో ఇంకా ఎలా ఇవ్వచ్చు అని అంటే, రూమ్ ఉంది, మూడు వేపులా మనం వాల్స్ కి పెయింట్ వేయాలి, కిందన మాత్రం టైల్స్ ఉన్నాయి కాబట్టి పెయింట్ వేయాల్సిన అవసరం లేదు అని. అప్పుడు నువ్వు మొత్తం చుట్టుకొలత వైశాల్యం ఫైండ్ అవుట్ చేసి దానిలోంచి కిందన టైల్స్ ఉన్నది అంటే కిందన ఒక స్క్వేర్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేయడం, అలాగే కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉంటాయి. దీనికి కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, బై యూజింగ్ దోస్ ఫార్ములాస్ ఓన్లీ యూ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్ అలాంగ్ విత్ సమ్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఆల్సో. సో అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ గడియారం, క్యాలెండర్స్ అండ్ గడియారం. గడియారం, క్యాలెండర్, ఓకే. సో ఈ టాపిక్ లో మనకి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఏదైనా ఒకటి మనకి తెలుసు, చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు, మూడు ఉంటాయి మనకి వాచ్ లోని. కాబట్టి వాటి మధ్యన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, ఇప్పుడు 2 గంటలు అయిందంటే ఆ పెద్ద ముళ్ళకి చిన్న ముళ్ళకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 3:30 అయింది అంటే ఆ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, లేకపోతే మనం ఏదైనా మిర్రర్ ఉంది, మిర్రర్ లో చూస్తే ఎంత ఉంటుంది అలాగా. లేదు ఇంకా మనకి క్యాలెండర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే, సంథింగ్ లైక్ ఈ రోజు నీ బర్త్డే, ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత, ఫర్ సపోజ్ జనవరి 25th నీ పుట్టినరోజు అయితే, 3-4 సంవత్సరాల తర్వాత ఈ రోజు బుధవారం అయితే, 3 సంవత్సరాల తర్వాత ఏ వారం వస్తుంది అలాగా అనమాట.
అవి మీకు వినడానికి చాలా కన్ఫ్యూజింగ్గా ఎలా చేస్తాము, 3 ఇయర్స్ తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మేబీ మీకు అలా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. కానీ మన దగ్గర కొన్ని సింపుల్ షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలం. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ ఫ్రమ్ అర్థమెటిక్ పార్ట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కమింగ్ క్లాసెస్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మేబీ టైమ్ అండ్ వర్క్, కాలము అండ్ పని ఈజ్ ద టాపిక్ మనకి స్కూల్ డేస్ లో అంత డెప్త్ లో డిస్కస్ చేయని టాపిక్. మేబీ మనం ఏమైనా కొత్తగా నేర్చుకుంటున్నాం, కంప్లీట్లీ కొత్త కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ టైమ్ అండ్ వర్క్. రిమైనింగ్ వర్క్ టాపిక్స్ అన్ని ఏంటి అంటే మనం ఆల్రెడీ చాలా సార్లు స్కూల్లో చదువుకున్న టాపిక్సే. కానీ వాటిని విత్ ఇన్ ద టైమ్ సింపుల్ షార్ట్ కట్ మెథడ్స్ లో ఎలా చేయాలి, ఫాస్ట్ గా ఎలా చేయాలి అన్నవి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్. రీజనింగ్, సో రీజనింగ్ లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉంటాయి అంటే ఇందులో కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, దిస్ ఆర్ డైరెక్షన్స్, దిశానిర్దేశ పరీక్షలు ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్స్. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ లెటర్ సిరీస్, ఆల్ఫాబెట్ లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్, అనలిటికల్ ఎబిలిటీ. అండ్ దెన్ ఘనములపై ప్రశ్నలు, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, సీక్వెన్స్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, సీక్వెన్స్ టెస్ట్, అనలాగీ, అండ్ దెన్ సిరీస్ టెస్ట్. సో రీజనింగ్లో ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బేసిక్గా మనకి బ్లడ్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ అంటే మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోలో పర్సన్ మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకి చెల్లి అవుతారు, కాబట్టి ఆ పర్సన్ నాకేమవుతాడు, ఆ ఫోటోలో ఉన్న మనిషి నాకేమవుతాడు, లేకపోతే పి ప్లస్ క్యూ ఈజ్ పి క్యూ యొక్క తమ్ముడు, పి ఇంటూ క్యూ ఈజ్ పి క్యూ యొక్క అన్న, మేబీ అలాంటి కొన్ని రిలేషన్స్ ఇచ్చి ఆప్షన్స్లో పీకి క్యూ అమ్మ అవ్వాలి అని అంటే ఏ రిలేషన్ సెట్ అవ్వాలి, అలాగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్గా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ మనకి మనం జనరల్గా నేనైతే ప్రీవియస్లీ ఈ టాపిక్స్ ఏమీ తెలియకముందు ఎలా ఇలాంటి క్వశ్చన్ చూడగానే నేను ఎలా సాల్వ్ చేసేదాన్ని అంటే లైక్ ఏదైనా ఒక పర్సన్ ఉన్నాడు, ఒకవేళ ఒక క్వశ్చన్ ఈజ్ లైక్ పీ ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఎం, మేబీ అలా ఉంటే ఓకే నాకు బ్రదర్, ఆ బ్రదర్కి మమ్మీ, ఆహా అంటే మా మమ్మీ అవుతుంది, మా మమ్మీ వల్ల కజిన్ అంటే ఓకే ఇంకొక మావయ్య, అలాగ మనం ఊహించుకొని ఆ రిలేషన్లో నన్ను నేను ఒకసారి క్లిక్ చేసుకొని సో దట్ అది అలా సాల్వ్ చేసుకుంటూ ఎట్ ద ఎండ్ ఏ పర్సన్ అయితే వస్తాడో ఆ పర్సన్ నాకు ఏమవుతాడు ఆ రిలేషన్ నేను అలా చేసేదాన్ని. బట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం, కిల్లింగ్ టైం అనమాట అలా మనం చేస్తే. సో అలా కాకుండా మనం ఇక్కడ ఎలా నేర్చుకుంటాము అంటే ఈ బ్లడ్ రిలేషన్స్లోని మేబీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉంది అంటే కొన్ని సింపుల్ నొటేషన్స్తో అనమాట, అంటే లైక్ స్పౌజ్ని ఇలాగ డినోట్ చేస్తూ, సిబ్లింగ్స్ని ఇలా డినోట్ చేస్తూ, జనరేషన్స్ని ఇలా డినోట్ చేస్తూ. సో అలాగ మనం నేర్చుకుంటూ ఇలాగ కొన్ని సింపుల్ నొటేషన్స్తోని ఏదైనా రిలేషన్ ఇస్తే దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రిలేషన్స్తో మనం రాసి డైరెక్ట్గా విత్ ఇన్ 30 to 40 seconds యూ కెన్ సాల్వ్ ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్స్లో క్వశ్చన్స్ అన్నిటినీ. సో మనం అలా చేస్తామన్నమాట. అలాగే దిశానిర్దేశ పరీక్షలు, డైరెక్షన్స్, డైరెక్షన్స్లో మనకి కేవలం 4 వస్తే చాలు, లైక్ ఏది ఉత్తరం, ఏది దక్షిణం, తూర్పు, పడమర, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్,
డైరెక్షన్ క్వశ్చన్ రాగానే మీరు పేపర్లో ఒక పక్కన ఇవి నోట్ చేసుకొని, ఇలా ఇది నోట్ చేసుకొని, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా దానిలో అలాంగ్ విత్ దట్ లెఫ్ట్ రైట్ అంటే వాడు ఎడం వైపుకి వెళ్తున్నాడా కుడి వైపుకి వెళ్తున్నాడా అది కూడా తెలియడం ఇంపార్టెంట్ అనమాట. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఈస్ట్ కి ఫేస్ చేసి ఉన్నాడు, తూర్పు వైపు నుంచి ఎడం వైపు వెళ్తున్నాడా కుడి వైపు వెళ్తున్నాడా, నెక్స్ట్ నార్త్ కి వెళ్ళాడు, నార్త్ లో ఎడం అంటే ఏ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఏది ఎడమా ఏది కుడి ఏది లెఫ్ట్ ఏది రైట్ అది తెలియడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు అలాంగ్ విత్ దిస్ లెఫ్ట్ రైట్ తెలిస్తే యూ కెన్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ హియర్. ఈ డైరెక్షన్స్ లోనే మీకు షాడో బేస్డ్ ఉంటాయి, అంటే డ్యూరింగ్ సన్ రైజ్ డ్యూరింగ్ సన్సెట్, సన్ రైజ్ టైంలో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సో మన షాడో వెస్ట్ సైడ్ వస్తుంది, సన్సెట్ టైంలో మన షాడో ఈస్ట్ సైడ్ వస్తుంది, సో మనకి ఆ షాడో ఎటువైపు పడుతుంది అది తెలియడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బై యూజింగ్ అలాంటి ఆ చిన్న చిన్న వాటితోని యూ కెన్ సాల్వ్ ఈ టాపిక్స్ ఆల్సో. సో ఆ రకంగా ఇంకా మనకి ఆ షాడో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్నిసార్లు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఒక పర్సన్ ఇలా ఉన్నాడు, ఈస్ట్కి వెళ్ళాడు వెస్ట్కి వెళ్ళాడు లెఫ్ట్ తీసుకున్నాడు రైట్ తీసుకున్నాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అన్న క్వశ్చన్ అడగచ్చు, అక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరం ఉంది అని. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ డైరెక్ట్ ఇక్కడ నుండి ఇంటికి మళ్ళీ వచ్చేయచ్చు కదా, వచ్చేయచ్చు అని అంటే అప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్లో ఎలా చేస్తామంటే ఇలా ఒక షార్టెస్ట్ రూట్ ఒకటి ఫామ్ చేసుకొని మనకి తెలుసు పైథాగ్రాఫ్స్ థీరం యూస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చేస్తాం. సో యూజువల్లీ డైరెక్షన్స్లో మనకి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, షాడో బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ త్రీ క్వశ్చన్స్ ఈ త్రీ టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్ సిరీస్ రిమెంబర్ మీ వన్ రిమెంబర్ వన్ థింగ్ లైక్ పేపర్ రాగానే ఫస్ట్ ఏ టు జెడ్ నెంబర్స్ రాయండి, రాసిన తర్వాత వాటికి నెంబర్స్ ఇచ్చేయండి పైన ఏ టు ఎం మళ్ళీ ఎన్ నుంచి ఇలా రాసుకొని వచ్చి 1 to 13, 14 to 26 నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్ అప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఫస్ట్ మనం పేపర్లో రాసుకొని ఉంటాం, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని చూసినప్పుడు అకార్డింగ్ టు దట్ ఆ నెంబర్స్ మనం ఎలా అయితే ఇచ్చామో దాన్ని బట్టి మనం ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో అలాగే యూ కెన్ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. సీటింగ్ అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్లో మళ్ళీ రెండు వెరైటీస్ ఉంటాయి, అందరూ సర్కిల్లో కూర్చున్నది పక్క పక్కన కూర్చున్నది ఎదురెదురుగా కూర్చున్నది అలాగ రెండు మూడు వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు సాల్వ్ లీనియర్ అండ్ సర్క్యులర్. అగైన్ అందులో ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సౌత్, ఫేసింగ్ నార్త్ ఫేస్ చేస్తున్నప్పుడు మన లెఫ్ట్ మన రైట్ ఒకలా ఉంటే ఫేసింగ్ సౌత్ దక్షిణానికి ఫేస్ చేసి కూర్చున్నప్పుడు మళ్ళీ మన రైట్ మన లెఫ్ట్ మారుతాయి అన్నమాట. సో ఇలాంటి ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ మనకి తెలిస్తే, అండ్ సర్క్యులర్లో కూడా రెండు వెరైటీస్ ఉంటాయి, ఇలా కూర్చున్నప్పుడు కొంతమంది అందరూ సెంటర్ని ఫేస్ చేసి కూర్చోవచ్చు, కొంతమంది సెంటర్కి ఆపోజిట్గా ఫేస్ చేసి కూర్చోవచ్చు. సో ఇలాంటి ఈ స్మాల్ స్మాల్ డిఫరెన్సెస్, సెంటర్కి ఫేస్ చేసి కూర్చున్నప్పుడు రైట్ లెఫ్ట్ ఒక రకంగా ఉంటుంది, సెంటర్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ దేర్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సేమ్ హియర్ వెన్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ రైట్ అండ్ లెఫ్ట్ ఒకలా ఉంటుంది, వెన్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ అనమాట, అసలు ఏది రైట్ అవుతుంది ఏది లెఫ్ట్ అవుతుంది ఆ చిన్న లాజిక్ తెలిస్తే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ లో క్వశ్చన్స్ అన్నిటినీ వీ కెన్ సాల్వ్ వెరీ ఈజీలీ, జస్ట్ బిలీవ్ మీ. అండ్ అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ మనం వెన్ డయాగ్రామ్స్ మనకి తెలుసు, సంథింగ్ లైక్ మనం ఆల్రెడీ స్కూల్ డేస్ లో నేర్చుకుని ఉంటాం, ఆ డయాగ్రామ్స్ లో మనం ఇచ్చిన నంబర్స్ ని ప్లేస్ చేస్తూ వీ కెన్ సాల్వ్. అనాలజీ, సీక్వెన్స్ టెస్ట్, సిరీస్ టెస్ట్, నంబర్ సిరీస్, మళ్ళీ సిరీస్ టెస్ట్ లో టూ వెరైటీస్ ఉండొచ్చు, మిస్సింగ్ నంబర్స్ అండ్ సిరీస్ ఆఫ్ నంబర్స్. నంబర్స్ మిస్ అవుతూ ఉన్నాయి అని అంటే సంథింగ్ లైక్ ఏదైనా ఒక సిరీస్ ఇస్తారు, సింపుల్ గా చెప్తా 2, 3, 4, 5 ఒక నంబర్ ఇచ్చి 7 ఇస్తారు. సో వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ హియర్? డైరెక్ట్లీ వీ కెన్ సే 2, 3, 4, 5 కాబట్టి హియర్ మిస్సింగ్ నెంబర్ ఇస్ 6. క్లియర్? సో అంటే మనకి ఇది చిన్న ఈజీ డైరెక్ట్ నంబర్స్ కాబట్టి మనం చేస్తాం, కొంచెం టిపికల్గా ఇవ్వచ్చు, లేదు అని అంటే సంథింగ్ లైక్ 2, 4, 6, 8 వాట్ ద నెక్స్ట్ నెంబర్ అలా ఇవ్వచ్చు, లేకపోతే 2, 4, 6, 9, 10 ఇచ్చి ఇందులో రాంగ్ నెంబర్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదంటే బేసిక్ క్వశ్చన్, ఇందులోనే కొంచెం చిన్న చిన్న అప్లికేషన్స్ యాడ్ చేసుకొని మేబీ 2 యాడ్ చేస్తూ నెంబర్స్ రావచ్చు, కొన్నిసార్లు ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఎట్ ఏ టైం చేస్తూ నెంబర్స్ రావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సిరీస్ టెస్ట్ లో వీ కెన్ సాల్వ్ సమ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు ద గివెన్ నంబర్స్.
So these are all the topics we are going to discuss in coming classes from reasoning session. So remember one thing, friends, like only one mark can change your life. Okka mark to point marks to chala government jobs just cut off the miss ani meer chala mandi friends daggara chusi untaru are just 2 marks vaste adi clear ayipoyadi lekapothe meede last time 2 3 marks lo clear ayipoyadi miss ayindi alaga ani cheppi. So prati mark is important. Even 1 mark tone extra mark tho job raavachu job povachu. Every question is very deciding one. So don't miss the next classes. We are going to discuss all these topics in very detailed note. Exam point of view lo within the time manam enta fast ga solve cheyagalam alanti vanni manam next coming topics lo discuss chestam. Okay, all the best.